సంబంధించి ఇప్పటి వరకు 294,325 మందికి నేరుగా కాల్స్ పోవడం జరిగింది. అందులో 91,955 మంది ఇప్పటికీ ఆన్సర్ చేసినారు ఈ ఫోన్ కాల్స్ సంబంధించి. ఒకసారి డేటా చూడండి అన్న, రైట్ గా ఒకసారి ఏది పర్సంటేజ్, దీంట్లో లాస్ట్ లో పర్సంటేజ్ చూడండి అన్న, 30% బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో. కాంగ్రెస్ కు 24% పర్సంటేజ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 12% పర్సంటేజ్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కనిపించింది. ఇక భువనగిరి విషయానికి వస్తే, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించింది ఒకసారి చూస్తే, భువనగిరి పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఒకటి ఇబ్రాహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరికలు, తుంగతుర్తి, ఆలేరు, జనగాం. ఇక్కడ జనగాం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మొన్న గెలిచింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం కనుక చూస్తే, ఇదే ఇబ్రాహీంపట్నంలో భారతీయ జనతా పార్టీకి 15,000 ఓట్లు వచ్చినాయి, మునుగోడులో 22,000 ఓట్లు వచ్చినాయి, భువనగిరిలో 9,000 ఓట్లు వచ్చినాయి, నకరికల్లో 5,000 ఓట్లు వచ్చినాయి, తుంగతుర్తిలో 4,000 ఓట్లు వచ్చినాయి, ఆలేరులో 9,000 ఓట్లు వచ్చినాయి, జనగాంలో 7,000 ఓట్లు వచ్చినాయి. మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి 5% ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 53% ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కు 36% ఓట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాధించింది. మెదక్లో 3 నియోజకవర్గాలు కేవలం 10,000 ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి భువనగిరి నియోజకవర్గానికి చూస్తే, భువనగిరి నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి గారు దాదాపు ఒక 40,000 మెజార్టీతో గెలవగలిగిండు. ఇక్కడ మునుగోడుకు సంబంధించినటువంటి చూస్తే కనుక దాదాపు ఈయన ఒక 40,000 ఓట్లతో గెలవడం జరిగింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరి చూస్తే కూడా భువనగిరిలో కూడా దాదాపుగా ఒక 25,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. నకరికల్ దాదాపు 54,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇక తుంగతుర్తి విషయానికి వస్తే తుంగతుర్తి 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్. ఆలేరులో కూడా 50,000 ఓట్ల మెజార్టీ. జనగాంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కేవలం 15,000 ఓట్ల తేడాతోనే. ఆ 15,000 కూడా పల్లరాజేశ్వరరెడ్డి ఎలక్షనీరింగ్ ఏందో మీకు తెలుసు, మీరు స్వయంగా దొంగ ఓట్లు అది కూడా 15,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే. అన్న భువనగిరి పార్లమెంట్ విషయంలో నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఇక్కడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను విన్నాను. దీని మీద అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నా వాళ్ళు, సో ఇక్కడ కూడా క్యాండిడేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ భువనగిరి పార్లమెంట్ చరిత్ర ఎట్లున్నదన్న, మీరు ఇదే పార్లమెంట్ కు సంబంధించిన వాళ్ళు కాబట్టి అంటే ఇక్కడ ఎలాంటి ట్రెండ్స్ ఉంటాయి? భువనగిరిలో వాస్తవానికి కాంగ్రెస్ కంచుకోట అది ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అది. అంటే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో బీసీలు ఎక్కువ ఉంటారు. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో గౌడ సామాజిక వర్గం భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉంటుంది. ఆ తర్వాత మిగతా బీసీ కులాలు కూడా ఉంటాయి. అంటే దాదాపు 160 పైచీలకు స్థానం మంది బీసీలే ఇక్కడ ఉన్నారు. అయితే ఈ మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండలో ఓడిపోయిన తర్వాత ఈ బీసీలంతా మళ్ళీ ఆయనను భువనగిరికి తీసుకొచ్చుకొని భువనగిరిలో ఎంపీ చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందు బూర నర్సేగౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం బూర నర్సేగౌడ్ బీజేపీ క్యాండిడేట్ గా భువనగిరి నుంచి బరిలో ఉంటున్నారు. అయితే బీజేపీ క్యాండిడేట్ ఖరారైంది కానీ ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి జిట్ట బాలకృష్ణారెడ్డి, పైలశేఖర్ రెడ్డి నేను చేయనని చెప్పి చెప్తా ఉన్నాడు. బూడిద భిక్షమే గౌడ్ నువ్వు పరిశీలిస్తా ఉన్నారు, ఎందుకంటే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని పరిశీలిస్తా ఉన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ ఇట్లా కొంతమంది బీసీల ఇంపాక్ట్ ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అండ్ ఓవరాల్ 17 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే స్థానాలలో ఇది కూడా ఒకటి, 3 లేదా 4 కంటే ఉండలేరు కదా జనరల్ గా. 8 సీట్లు ఉండేటువంటి ఈక్వేషన్స్ బట్టి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుండొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇడ అవుట్ రేట్ గా విజయం సాధించింది. దీంట్లో మునుగోడు ఉందన్న, ఒక బై ఎలక్షన్ జరిగింది, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ల ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంది? కమ్యూనిస్ట్ల ఎఫెక్ట్ కేవలం ఇబ్రాహీంపట్నం, ఆ తర్వాత ఈ మునుగోడు, ఈ రెండు నియోజకవర్గాల్లో ఉంటుండే ఒకప్పుడు. కానీ ఇవాళ ఇందులో ప్రధానంగా సిపిఐ ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి ఉజ్జని యాదగిరి ఉంటుండే. సిపిఐకి ఎక్కువ పట్టుంది ఇక్కడ, సిపిఎం కంటే సిపిఐకి ఎక్కువ పట్టుంది. ఆ సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉంది కాబట్టి ఆ పెద్దగా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక బహుజన సమాజ్ పార్టీ అయితే ఇందులో పెద్దగా ఏముండదు కాబట్టి దాదాపుగా ఇదే ఫలితం ఉండదు. సో దీంట్లో ఇంకొక అంశం అన్న, 2019లో
మనకు బూర నరసయ్య గౌడ్ ఓడిపోయింది ట్రక్ సింబల్ తోటి. సో సో నైతికంగా కూడా విజయం అయినది అన్నట్టు. సో ఈ సీటు ఎక్కువ బీసీలను ఆదరిస్తుందని మనం చెప్పుకో. అండ్ బూర నరసయ్య గౌడ్ కి సరే నేషనల్ ఈక్వేషన్ కనుక ప్లస్ అయితే రైట్. భువనగిరి పార్లమెంట్ సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్ ను ఒకసారి చూద్దాం. దాదాపు 311,475 మందికి నేరుగా ఫోన్ కాల్స్ పోయినాయి. అందులో 107,280 మంది ఇప్పటి వరకు ఆన్సర్ చేసిరు. దాంట్లో మొత్తం ఒకసారి దాన్ని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 36.89% ఉంటే భారతీయ జనతా పార్టీ 35.42%, బీఆర్ఎస్ పార్టీ 21.63%, అదర్స్ 4.87% మంది ఉన్నారు. ఇక ఇన్వాలిడ్ ఇన్పుట్ 1.19% ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బీసీ నేతగా ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్ అటు మోడీ ఫ్యాక్టర్ ఇవన్నీ కలిపితే మీరు ఎక్కడైనా చూడండి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉండదని చెప్పనీకి లేదు. ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా 2018లో వీళ్ళకు 7% ఓట్ షేర్ ఉంటే 2019కి జస్ట్ 6 నెలల గ్యాప్ లోనే వాళ్ళు 19% గెయిన్ అయ్యారు. ఇప్పుడు మొన్న జరిగిన 2023 ఎలక్షన్ లో వాళ్ళకి 14% ఓట్ బ్యాంక్ వచ్చింది. సో ఆ 14% అనేది వాళ్ళకి డబుల్ కూడా అవుతుండొచ్చు. ఇక్కడ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఇంకెక్కువ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ లేకుండానే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకుండానే లీడ్ లో ఉంది. అభ్యర్థిని ప్రకటిస్తే ఇంకా లీడ్ లోకి వచ్చే చాలా ఎక్కువ లీడ్ లోకి వచ్చే అవకాశం. ఒక డౌట్ ఉంటది, ఫ్యాక్చువల్ గా ఇది ఎవరు ఓట్లేస్తున్నారు మామూలుగా ఇట్లా వేస్తున్నారు అంటే కాదు. అది ఆ నియోజకవర్గానికి అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చేస్తున్న ఓట్ల ప్రతి బూత్ నుంచి తీసుకుంటారు. సర్వే జరిగినప్పుడు ఏం జరుగుతుందన్న అంటే పెన్ను పేపర్ తీసుకుంటారు, రోడ్డు మీదకి పోతారు, రోడ్డు మీదకి పోయి ఎవరు కనిపిస్తే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. టౌన్ లోకి వెళ్ళినాం అనుకోండి ఏదో పని మీద వేరే వాళ్ళు వస్తారు ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, దాన్ని మనం రికార్డ్ చేసుకుంటాం, దాన్ని సమ్మరైజ్ చేసి చేస్తారు. అట్లా కాకుండా మనం ఈ టెక్నాలజీతో ఏం చేస్తున్నాం అంటే పర్టికులర్ గా ఆ బూత్ లో ఉన్న ఓటర్ మొబైల్ నంబర్లకు, ఒక బూత్ లో 800 నుంచి 1200 మంది ఉంటారు, ఒక ఊర్లో 3 లేదా 4 బూతులు ఉంటాయి, అంటే ఒక ఊర్లో ఒక 2000 నుంచి 3000 ఓట్లు ఉంటే దాంట్లో ప్రతి బూత్ లో మినిమం ఒక 20 మంది కాల్స్ పంపిస్తాం. ఆ కాంబినేషన్ కూడా ఎట్లుంటది అంటే యూత్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఉంటారు. ఆ కాంబినేషన్ లో మనం పంపిస్తాము. సెఫాలజీస్ లో ఏదైతే సర్వే ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటి ప్రకారమే మనం డేటాను పంపించి ఆ కాల్స్ రికార్డ్ చేసి టెక్నాలజీ తోటి ఇమీడియట్ లో స్క్రీన్ మీద చూపెడుతున్నాం అన్న. అందుకోసం ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే మెదక్ లో భువనగిరి పైన ఉంది. ఇది భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి తీసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాటికి అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గం. దీటి ఇక్కడ కొంత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ బూర నరసయ్య గౌడ్ బీసీ అభ్యర్థిగా ఉండడం కొద్దిగా ఆయనకు మాజీ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మైనస్ కూడా ఏమవుతుంది అని అంటే లాస్ట్ ఓట్ బ్యాంక్ తోటి ఎందుకు తగ్గుతుందంటే ఇమీడియట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత యాంటీ ఇన్కమెన్సీ పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఏం పెరగదు ఉంటది కదా అన్న, రైతు బంధు బలేదని ఇంకా రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని, రోజు ఏం జరుగుతుంది అంటే న్యూస్ లో మీరు చూపించే దాంట్లో రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన స్కామ్ లో బయట పెడుతారు. నిన్న కూడా చెమ్డలు తీస్తా మంచి మంచి లాంగ్వేజ్ తోటి మాట్లాడాడు టీఆర్ఎస్ వాళ్ళను. సో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు, రిటర్న్ అటాక్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు పరిచారు, ఫస్ట్ మీ 6 గ్యారంటీ లేవి, మీరు 400 హామీలు ఇచ్చారు ఏమని మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో బీజేపీ ఏం చేస్తుంది, సందులో మంచి కింద గ్రౌండ్కి వెళ్ళిపోయి మోడీని చూపెట్టుకొని వాళ్ళ రామ మందిరం చూపెట్టుకొని కింద గ్రౌండ్ పెంచుకుంటూ పోతుంది. సో అది బీజేపీ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్. ఇక్కడ మోడీ అక్షింతలు తెలంగాణలో ఇంటింటికి చేరి ఘటం ప్రసాద్ గారు చెప్పారు కదా ఫోన్ పక్కన పెట్టమని. ఈ ఫోన్లలోనే మొత్తం బీజేపీలో సోషల్ మీడియానే మొత్తం ఇదేనా, ఈ ఫోన్లలో వాట్సాప్లలో ఇలా పంపిస్తుంటే కింద మంచిగా గ్రౌండ్ పెరుగుకుంటూ వస్తుంది బీజేపీ. చాలా శాంపిల్స్ అన్నట్టు, ఇది హ్యూజ్ అన్నట్టు శాంపిల్స్. దాదాపు 123,000 మంది అభిప్రాయాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓన్లీ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 123,660 మంది అభిప్రాయాన్ని గనక సేకరిస్తే అందులో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కనిపిస్తా ఉంది. కాకపోతే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 36% నుంచి 22% పడిపోయింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఇక ఈ రేస్ లోనే ఉండదన్న, మీరు ఇప్పుడు రేస్ లో ఉండదు, మెదక్ లో కూడా రేస్ లో లేదని క్లియర్ కనిపిస్తుంది వాళ్ళకు. దింపుడు గల మాషలు ఉన్నది ఇది ఒకటే ఉండే, ఇక్కడ మెదక్ లో కూడా రేస్ లో లేనట్టే కనిపిస్తా ఉంది
బీఆర్ఎస్ పార్టీ పని దాదాపు అనూహ్యంగా బీజేపీ ముందుకు వచ్చిందన్నా దీని మీద చర్చించాలంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడము, సో ఇవన్నిటి మీద చర్చించాల్సి ఉంటది. అండ్ రఘునందన్ రావు అభ్యర్థి అని అనుకుంటున్నట్టున్నారు. రఘునందన్ రావు బీజేపీ సైడ్ నుంచి ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి చూపెట్టిండు. అండ్ ముఖ్యంగా ఏం జరుగుతుందన్నా అంటే, మీరు లాస్ట్ టైం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అక్కడ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ రావాలంటే మీరు చెక్ చేసుకుంటే మధ్యప్రదేశ్ లో గెలిచిన సీటు ఒక ఎంపీ, అక్కడ 20 సీట్లు ఏమో ఉంటాయి. రాజస్థాన్ లో 29 ఏమో ఉంటాయి, 0, ఒకటి కూడా గెలవలే. ఛత్తీస్గఢ్ లో 11 ఉంటాయి, 2 కాంగ్రెస్ గెలిచింది. సో ప్రభుత్వం ఏర్పడిన సేమ్ ఇదే టైం 6 నెలల గ్యాప్ లోనే, సో నెరేటివ్ అనేది చేంజ్ అయ్యి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడి తగ్గింది. సో మన కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండకపోవచ్చు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 15 నుంచి అధికారంలో ఉన్నాడు. అండ్ అంటే మొత్తం ఓవరాల్ ఫ్యాక్టర్ మాట్లాడితే ఇక్కడ 3 స్టేట్లలో బీజేపీ వచ్చింది ఇప్పుడు. సో ఇమీడియట్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల కాంగ్రెస్ కు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఓవరాల్ ఫ్యాక్టర్ లో మీరు ఇప్పుడు అన్నారు కదా, మళ్ళీ వచ్చేదాకా మోడీ ఉండాలి కదా అని మాట్లాడితే, మళ్ళీ వచ్చేదాకా మోడీ ఉండకపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ లో మనకు తెలంగాణలో కొంత బీజేపీ కనిపించిన, సో రేవంత్ రెడ్డి గారు ఎలక్షనీరింగ్ వ్యవస్థ అనేది పకడ్బందీగా ఉంది, ఇంతకు ముందు లాగా లేదు. సో నంబర్స్ మీదనే ఎక్కువ వర్క్ చేసి సునీల్ కొనుగోలు టీమ్ గానీ వాళ్ళ స్ట్రాటజీ గానీ పర్ఫెక్ట్ గా పనిచేసి వాళ్ళు 64 సీట్లు ఎట్లా కొట్టిర్రో పార్లమెంట్ లో కూడా పర్ఫెక్ట్ క్యాండిడేట్లను అనౌన్స్ చేసిన తర్వాత అసలు రేస్ మొదలైతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది, ఈ 2 పార్లమెంట్లలో క్యాండిడేట్లు ఇంకా అనౌన్స్ కాలేదు, అయినాక మారే అవకాశం ఉంది. కానీ ఈ 2 సర్వేల రిజల్ట్ బట్టి మనం ఒకటి ఏం చెప్పొచ్చు అంటే బీఆర్ఎస్ బూత్ స్థాపితం అయింది. రైట్, ఇక్కడ మెదక్ గానీ ఇటు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో గానీ ఈ 2 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ దుకాణం బంద్, బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పడిపోతా ఉంది. తను నమ్ముకున్న మెదక్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, థర్డ్ ప్లేస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఇక అసలైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉండబోతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నిన్న మల్కాజ్గిరి చూసుకున్నాం, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తా ఉంది. ఇటు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తా ఉంది. మెదక్ లో ఇంతకుముందు మీరు ఒక న్యూస్ చదివారన్న, తూఫ్రాన్ మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నారు. తూఫ్రాన్ మున్సిపాలిటీ, అవును, తూఫ్రాన్ మున్సిపాలిటీ గజ్వేల్ లో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తూప్రాన్ మున్సిపాలిటీ వీకింది. సో ఈ రిజల్ట్ జరిగే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం దిశగా పయనమైతా ఉంది. సో మొత్తానికైతే దాదాపు 123,000 మంది అభిప్రాయాన్ని భువనగిరి నుంచి సేకరిస్తే దాదాపు 4,367 మంది అభిప్రాయాన్ని మెదక్ నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ బలాబలాల సంఖ్య, ఈ పర్సంటేజీల సంఖ్య మారేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొంచెం పెరుగుతుంది అన్న కౌంట్. మీ న్యూస్ కంప్లీట్ చేసినాక ఫైనల్ గా చూద్దాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.